విఘ్నాలను తొలగించే దేవదేవుడు వినాయకుడని వినాయకుడిని పూజిస్తే అంతా మంచి జరుగుతుందని ప్రముఖ పురోహితులు నందపాల శర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శుక్రవారం నందపాల శర్మ మాట్లాడుతూ వినాయక చవితి విషయంలో అనేక అపోహలు వినిపిస్తున్నాయని, ఈ నెల 18 అనగా సోమవారం వినాయక చవితి, అలాగే నోములు వ్రతాలు జరుపుకోవాలని సూచించారు. శ్రీ గణేష శారదా గురుభ్యో నమః. సనాతన ధర్మాన్ని పాటించేటువంటి హిందూ బంధువులకందరికీ కూడా రాబోయే వినాయక చవితి శుభాకాంక్షలు. అందరికీ శుభమస్తు. ఈసారి చాలామంది వెనుక ముందు ఆడుతున్నారు. 18, 19 వినాయక చవితి అనేటువంటి భావనలో ఉన్నారు. అటువంటి అనుమానము ఏది అవసరం లేదు. 18వ తారీఖు సోమవారం నాడే మనకు వినాయక చవితి పండుగ. తదియ నోములు కూడా 18 నాడే. తదియ నోములు, హరితాళిక గౌరీ వ్రతము, ఇటువంటి వ్రతాలన్నీ కూడా సోమవారం నాడు 9 లోపల 10 లోపల చేసుకోవడం ప్రశస్తం. 10 తర్వాత వినాయక చవితి, వినాయకుడిని నిలుపుకోవడం, వినాయక పూజ చేసుకోవాలి. ఎందుకు అంటే వినాయక చవితికి మధ్యాహ్న వ్యాప్తి ఉండాలి. అంటే ఆ తిథి, చవితి తిథి ఏదైతే ఉందో అది మధ్యాహ్న సమయంలో ఉన్ననాడే పండుగ చేసుకోవాలి. మనకు 19వ తారీఖు నాడు మధ్యాహ్నం వ్యాప్తి లేదు కాబట్టి, 18వ తారీఖు మాత్రమే మధ్యాహ్నం వ్యాప్తి ఉంది కాబట్టి, 11 గంటల నుంచి మనకు చవితి తిథి వస్తుంది కాబట్టి, అంటే మధ్యాహ్నం 18వ తారీఖు సోమవారం నాడే ఉంది కాబట్టి 18వ తారీఖు సోమవారం నాడే వినాయకుని యొక్క పూజ చేసుకోవడం, వినాయక నవరాత్రులు ఆనాటి నుండే ప్రారంభం. ఇది నిర్ణయ సింధు, ధర్మ సింధు, ఇవన్నీ కూడా చూసి మన యొక్క సిద్ధాంతులు అందరూ కూడా నిర్ణయం చేసినటువంటి, విద్వత్ సభలో కూడా నిర్ణయం జరిగినటువంటిది, అనేక మంది పండితుల సమక్షంలో నిర్ణయం జరిగింది, పెద్దల సమక్షంలో శాస్త్రం ప్రకారం నిర్ణయమైనటువంటి రోజు వినాయక చవితి 18వ తారీఖు సోమవారం. కావున భక్తులందరూ కూడా వినాయక చవితిని సోమవారం నాడు 18వ తారీఖు నాడే చేసుకోవాలని మేము మా యొక్క గజ్వేల పట్టణ పౌరోహితుల యొక్క భావనతో, పండితుల యొక్క అభిప్రాయం ప్రకారం మీకు తెలపడం జరిగింది. కావున భక్తులందరూ కూడా 18వ తారీఖు సోమవారం నాడు 11 గంటల నుండి వినాయకుణ్ణి నిలుపుకోవచ్చు, వినాయకుని పూజ చేసుకోవచ్చు. భాద్రపద మాసంలో వినాయక చవితి పూజ చాలా విశేషమైనటువంటిది, ప్రశస్తమైనటువంటిది. అన్ని విఘ్నాలను హరింపజేసేవాడు, అన్ని కార్యాలకు జయాన్ని ప్రసాదించేటువంటి వాడు వినాయకుడు. అటువంటి వినాయకుణ్ణి కనుక పూజించినట్టయితే జ్ఞానసిద్ధి, విద్యాసిద్ధి, ఐశ్వర్య వృద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి.